సినిమాతో ఫుల్ మీల్స్ పెట్టినా ఇంకా అసంతృప్తిగానే ఫీల్ అవుతున్నారు బాలయ్య ఫ్యాన్స్. ఇండస్ట్రీ హిట్ కొట్టినా ఇంకా వెలితిగానే కనిపిస్తున్నారు. అయితే ఎందుకా అని ఆరా తీస్తే ఓ పెద్ద కారణమే వినిపిస్తోంది. టాలీవుడ్ లోని టాప్ సెలబ్రిటీస్ అంతా తమ వారసులని దించేస్తున్నా బాలయ్య తన తనయుడిని ట్రాక్ ఎక్కించుకుపోవటం వారిని నిరాశకు గురి చేస్తోంది. అసలు బాలయ్య తన కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేస్తాడా లేదా అన్న అనుమానం కూడా వారిలో కలుగుతోంది. అయితే వారికి ఇప్పుడు పాజిటివ్ న్యూస్. కొడుకు మోక్షజ్ఞ తరంగేట్రం కోసం బాలయ్య సీరియస్ గా కథలు వింటున్నాడు. కొన్నాళ్లుగా తన తనయుడికి ఏది సరిపోతుంది అనే విషయంపై మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. ఆదిత్య 369 లాంటి సినిమా కథతో మోక్షజ్ఞను పరిచయం చేస్తే బాగుంటుందని ఆయన భావిస్తున్నాడు. అయితే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకొచ్చింది. శ్యామ్ సింగ్ రాయ్ సినిమాతో మంచి హిట్ కొట్టిన రాహుల్ సంక్రిత్యన్ తన దగ్గర సైన్స్ ఫిక్షన్ టైం ట్రావెల్ కథ ఒకటి ఉందని ఈ మధ్య రివీల్ చేశాడు. అయితే ఆ కథను మోక్షజ్ఞతో చేస్తే బాగుంటుంది అని నందమూరి అభిమానులు ఆశపడుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఇటీవలే ఈ కుర్ర దర్శకుడికి అడ్వాన్స్ ఇచ్చింది. తర్వాతి సినిమా వాళ్లతోనే చేయబోతున్నాడు రాహుల్. మరోవైపు మైత్రితో బాలయ్యకు కూడా మంచి మైత్రి కుదిరింది. మరి రాహుల్ దగ్గరున్న కథ ఏంటో తెలుసుకుని బాలయ్య అందులోకి మోక్షజ్ఞను పంపిస్తాడేమో చూడాలి.